हाई फ्रेंड्स नेनु मोहन मन वीडियो हाउ टू प्रिपेयर कर्ड जामुन सैंडविच सैंडविच एला तैयार चेसुकोवालो चूद्दाम ओकेना फर्स्ट दानिकि कावाल्सिनवि ब्रेड होल वीट ब्रेड ओकटि तीसुकोंडि अलागे कर्ड पेरुगु सो अलागे टमाटो अलागे चिल्ली अलागे कोत्तिमीर अलागे आनियन्स अलागे फ्रूट जाम एनी फ्रूट जाम तीसुकोंडि फ्रेंड्स इदि किसान फ्रूट जाम సో ఇవి తీసుకోండి వితిన్ టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో మనం శాండ్విచ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ కార్డ్ తీసుకోండి, కార్డ్ తీసుకొని ఓ బౌల్లో తీసుకొని తర్వాత మనం ఈ కిసాన్ ఫ్రూట్ జామ్ అనేది ఉంది కదా, ఈ కిసాన్ ఫ్రూట్ జామ్ని ఒక స్పూన్ ఆ కార్డ్లో వేసి మిక్స్ చేయాలన్నమాట. నీట్గా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూశాను, సో అందుకే పోస్ట్ చేస్తున్నాను అన్నమాట వీడియో. ఎప్పుడైనా సరే కొంచెం బోర్ కొట్టినప్పుడు అలా టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో సింపుల్గా అయిపోతుంది శాండ్విచ్. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్లో వస్తుంది, లైట్ పింక్లో బేబీ పింక్ టైప్లో వస్తుంది. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అందులో వేసి యాడ్ చేయాలి. సో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోవాలి, తర్వాత ఈ మిర్చి ఈ కొత్తిమీర అన్నీ యాడ్ చేసి మిక్స్ని బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఈ బౌల్లోకి తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఓకేనా? సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే చాలా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే టైంపాస్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను, చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నా. సో మనం ఇలా బ్రెడ్ తీసుకోవాలి, ఒక టూ లేయర్స్ బ్రెడ్ తీసుకోండి. సో ఒక లేయర్ పైన మనం నీట్గా మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఈ కర్డ్ జాము అలాగే టమాటో ఆనియన్స్ ఇవంతా మిక్స్ చేసి ఈ మిక్సర్ని మొత్తం మనం ఇక్కడ పేస్ట్ లాగా అప్లై చేయాలి. మనకి ఎంత కావాలి అనుకుంటే అంత. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆ జామ్ స్వీట్నెస్ సరిపోలేదు అనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జామ్ స్వీట్ సరిపోతుంది ఫ్రెండ్స్, ముందు చూసుకొని తర్వాత సరిపోదు అనుకుంటే మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా నీట్గా నేనైతే ఓన్లీ జామ్ వరకు తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇట్లా మొత్తం అప్లై చేసుకోవాలి నీట్గా, ఇంకా ఎక్కువ పెట్టేసినా కూడా ఓకే. సో అలా పెట్టేసిన తర్వాత మనం శాండ్విచ్ బయట చూస్తాం కదా, సేమ్ అలాగే పైన ఇంకొక లేయర్ పెట్టాలి ఈ బ్రెడ్ ముక్క. సో వీటిని మిడిల్లో కట్ చేసుకోవాలి ఇట్లా. సో ఇట్లా కట్ చేసుకొని శాండ్విచ్ అయిపోయింది. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మూడు నిమిషాల్లో మీకు రెడీ.